హాయ్, వెల్కమ్ టు ALO టీవీ. నేను రాధిక. తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిళకి ఆదిలోనే అన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. పార్టీ నెలకొల్పిన నాటి నుంచే నేటి వరకు ఆ పార్టీలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ పెట్టి పూర్తిగా నెల రోజులైనా కాకముందే పార్టీ నేతల్లో అలకలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పార్టీని వీడారు కీలక వ్యక్తులు. అన్నీ తామై పార్టీని నడిపిస్తామని ఆశలు కలిగించిన వారంతా కూడా షర్మిళని నడి సముద్రంలో వదిలి పార్టీని వీడిపోయారు. అయినా షర్మిళ వెనక్కి తగ్గడం లేదు. పోరాటానికి సై అంటూ కాలు దూపుతున్నారు. కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్దే పూర్తి ఆధిపత్యం. మధ్య మధ్యలో ఇతర పార్టీలు కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్దే పై చేయి అని చెప్పక తప్పదు. తెలంగాణలో వరుసగా 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించే పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొంతమేర బలపడ్డ బీజేపీ, రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ కూడా అధికారం కోసం రేస్లో ఉన్నాయి. ఇక తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్ షర్మిల కూడా రాజ్యాధికారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్ను దెబ్బకొట్టడం అంత సులభం కాదనే వాదన కూడా ఉంది. ఇందుకోసం కేసీఆర్ను మించి వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యూహకర్త కావాలన్నది పలువురి అభిప్రాయం. ఇదిలా ఉంటే ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టేలాగా వ్యూహాలు రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలోనే తెలంగాణపై ఫోకస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వైఎస్ షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వివరించబోతున్నారని ప్రచారం ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆయన కసరత్తు పూర్తి చేశారని కూడా సమాచారం. త్వరలోనే హైదరాబాద్కు వచ్చి ఈ మేరకు పని మొదలు పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. త్వరలోనే పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజీ వచ్చిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగి తెలంగాణలో వైఎస్ షర్మిల సారథ్యంలో YSRTPని రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా మారుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని YSRCPకి ఎన్నికల వ్యూహకర్తగా వివరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయంగా నిలదొక్కునేందుకు, అధికారం చేజిక్కించుకునేందుకు దోహదం చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే మరికొద్ది నెలల్లోనే దీనిపై క్లారిటీ రావచ్చు. అక్టోబర్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల అంతకంటే ముందుగానే ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారో లేదో అనే అంశంపై స్పష్టత ఇవ్వచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తనదైన వ్యూహాలతో అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేలా చేసిన ప్రశాంత్ కిషోర్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పనిచేస్తే తెలంగాణలో YSRTP ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.